Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అవినాష్ రెడ్డికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే లాయర్ అవతారం. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో పరిణామాలు వేగంగా మారిపోతున్న సంగతి తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థ CBI దూకుడు పెంచింది. తాజాగా కడప MP YS అవినాష్ రెడ్డి తండ్రి YS భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది. 5వసారి విచారణకు హాజరు కావాలని MP అవినాష్కు తాజా నోటీసులు ఇచ్చింది. దీంతో తనను అరెస్టు చేస్తారని భావిస్తున్న అవినాష్ తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు. తనకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని కోరారు. మరోవైపు YS భాస్కర్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ కడప జిల్లాలో వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. కడప నగరంలో మేయర్ సురేష్ బాబు, పులివెందులలో వైసీపీ నాయకులు నిరసన ర్యాలీలు చేపట్టారు. CBI తీరును ఖండించారు. మంచి మనిషి అయిన YS భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం ఏంటంటూ నిలదీశారు. ఈ క్రమంలో కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి 2014-2019లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా వైసీపీ శ్రేణులతో ప్రొద్దుటూరులో నిరసన ర్యాలీ చేశారు. CBI భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నల్ల కండువా ధరించిన ఆయన CBI అసలు నిజాలను వదిలి దర్యాప్తు చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి లాయర్ అవతారం ఎత్తారని అంటున్నారు. లాయర్లాగా తన వాదనలు వినిపిస్తున్నారు. YS జగన్ రాజకీయ జీవితానికి మరకపోయాలనే కుట్రతోనే YS భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. బెంగళూరులో సెటిల్మెంట్లు, YS రెండవ వివాహం, సునీల్ తల్లితో అక్రమ సంబంధం, వారసత్వ సమస్య తదితర అంశాలపై CBI ఎందుకు విచారణ చేయదని శివప్రసాద్ రెడ్డి తమ వాదనలు వినిపిస్తున్నారు. అంతేకాకుండా వివిధ TV ఛానళ్ల చర్చలకు హాజరవుతున్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అక్కడ కూడా ఇవే అంశాలను ప్రస్తావిస్తున్నారు. కావాలనే కేసును పక్కదారి పట్టించడానికే YS భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. మొదట్లో వివేక కుమార్తె తన తండ్రిని హత్య చేసిన వారిలో TDP నేతల పేర్లు ప్రస్తావించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వారి జోలికి రావడం లేదని నిలదీశారు. YS భాస్కర్ రెడ్డిని CBI అరెస్టు చేయడం, మరోవైపు నేడో రేపో అవినాష్ను కూడా అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం విస్తృతంగా సాగుతుండటంతో వైసీపీ శ్రేణులు కూడా CBI పైన తీవ్ర విమర్శలను ఎక్కుపెట్టారు. ఈ క్రమంలో కడప జిల్లాలో మిగతా వైసీపీ ఎమ్మెల్యేల కంటే ముందుగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి CBIపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు ప్రాధాన్యం సంతరించుకుందని చెబుతున్నారు.